ఏపీపీఎస్సి టిఎస్పిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అకాడమీ ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చిందండి ట్వెల్వ్ ప్లస్ త్రీ ఆఫర్ మీరు ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే త్రీ మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి మార్గం జరుగుతున్నాయండి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి లైవ్ స్కాలర్షిప్ టెస్ట్లు ప్రతి సండే జరుగుతాయి మీరు వాటికి అటెండ్ అయితే మీకు స్కూల్ ఫీజులో డిస్కౌంట్ అయితే వస్తుంది మరి డైలీ ఇంగ్లీష్ గ్రామర్ ఏదైతే మనకు ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉపయోగపడుతుందో దానికి సంబంధించి ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ ఉచితంగా జరుగుతున్నాయండి ఎన్రోల్ అయితే చేసుకోండి మీకు ఫ్రీ క్లాసెస్ అన్లాక్ కావడానికి కోడ్ చూసుకున్నట్లయితే ఆరు టెన్ అనేటువంటి కోడ్ అయితే ఎంటర్ చేయండి డైలీ సెషన్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ మీద ఫ్రీ క్లాస్ జరుగుతుందండి అదే అదేవిధంగా డైలీ సెషన్ పాలిటీ మీద జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా స్పెషల్ క్లాసెస్ ఈ స్పెషల్ క్లాసెస్ అన్నీ కూడా ఉచితంగా వస్తాయి దాంతోపాటుగా మన స్పెషల్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు ఉచితంగా వస్తాయి మీరు ఉచిత క్లాసులు పీడిఎఫ్ మెటీరియల్ పొందాలి అంటే ఖచ్చితంగా ఆరు స్టెన్ అనేటువంటి రిఫరల్ కోడ్ అకాడమీ యాప్ ఓపెన్ చేసి మీకు ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీ క్లాసెస్ అనేటువంటివి అన్లాక్ అవుతాయి వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్ కేంద్ర ప్రభుత్వ సంస్థలోని అటానమస్ బాడీ అయినటువంటి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అంటే కాంట్రాక్ట్ బేస్ మీద కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే పడింది మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ద సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడైతే ఉంది బెంగళూరులో ఉన్నటువంటి ఈ సెంట్రల్ రీసెర్చ్ పవర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అంటే కేంద్ర పవర్ మినిస్ట్రీ కింద అటానమస్ బాడీగా పనిచేసేటువంటి సంస్థలు వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది బట్ ఈ నోటిఫికేషన్ అనేటువంటిది కేవలం తాత్కాలికంగా కాంట్రాక్ట్ బేస్ మీద మాత్రమే వీళ్ళు తీసుకుంటారు మరి ఇక్కడ ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడింది ఏ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చూస్తే ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్గా ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అనేది ఉంటుంది ఏజ్ లిమిట్ అనేటువంటిది ముప్పై సంవత్సరాలకు మించకూడదు మరి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చూస్తే ఫస్ట్ క్లాస్ బీఈ కానీ బీటెక్ కానీ ఇన్ కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్లో బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఫస్ట్ క్లాస్ అయితే కంప్లీట్ ఫస్ట్ క్లాస్లో అయితే పాస్ అయి ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెట్వర్కింగ్ నాలెడ్జ్ అయితే ఉండి ఉండాలి మరి మరొక పోస్ట్ ఏంటి అని చూస్తే ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎస్ఈ పోస్ట్ ఒక పోస్ట్ అయితే ఉందండి మరి సాలరీ ముప్పై వేల వరకు ఉంటుంది ఏజ్ అనేటువంటిది ముప్పై సంవత్సరాలకు మించి ఉండకూడదు మరి ఎంఈ కానీ ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విత్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేటువంటిది వీళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి ఇది ఒక మరొక పోస్ట్గా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు ఇక మూడవ పోస్ట్ ఏమిటి అంటే డెవలప్మెంట్ ఆఫ్ వెజిటబుల్ ఈస్టర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అసిస్టెంట్ అండి అంటే ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి బిఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ అయితే చేసి ఉండాలి బిఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ చేసి ఉన్నాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఒక్క పోస్ట్ అయితే ఉందండి మరి రెమ్యునరేషన్ వీళ్ళకి ట్వంటీ థౌజండ్ పర్ మంత్ అయితే ఉంటుంది మరి ఏజ్ కొనుక చూసుకున్నట్లయితే ముప్పై అనేటువంటిది ఏజ్ మించకూడదు మూడు ఉద్యోగాలకు కూడా థర్టీ ఇయర్స్ అయితే మించకూడదు మరి ఏ విధంగా అప్లై చేయాలి అని చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే వెబ్సైట్ అడ్రస్ ఉందో ఈ వెబ్సైట్ అడ్రస్ నుంచి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ని మీరు ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్కి కనుక మీరు పంపించినట్లయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుని మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది వరకు పెట్టాలంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ వరకు లాస్ట్ డేట్ అయితే ఉంది ఈ ఆగస్ట్ సిక్స్టీన్త్ లోపు మీరు అప్లికేషన్ని ఆఫ్లైన్లో మీరు పంపించినట్లయితే సరిపోతుంది ఏ విధమైనటువంటి ఫీజు కూడా లేదు అదేవిధంగా ఎగ్జామ్ కూడా ఉండదు కేవలం ఇంటర్వ్యూ వేస్ట్ చేసుకుని ఈ జాబ్స్లో అయితే తీసుకుంటారు మరి ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో అదేవిధంగా బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారో వారికి ఇది ఒక చిన్న చిన్న మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫీజు కూడా లేదు కాబట్టి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి మరి ఈరోజు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ